Алло. Bro. Че, bro? ఏంది బ్రో, ఏం చేస్తున్నావు బ్రో? ఏంది మాటలు? ఏంది బ్రో ఏ మాటలు? బ్రో బ్రో నీ సైడ్ ఎంతమంది ఉన్నారు? మీ అయిపోయి ఎంతమంది ఉన్నారు బ్రో? మా అయ్యప్ప ఒక 500 మంది ఉంటారు బ్రో. 500 మంది ఎక్కడున్నారు బ్రో? మీ అయిపో 200 మందే కదా. అవును బ్రో, నీ ఏ 200 మంది, నా ఏ 200 మంది. నా అయిపోయి 500 మంది బ్రో ఉంది. లేదు బ్రో, నా సైడ్ ఉన్న 500 మంది నీ సైడ్ అని చెప్పుకొని తిరుగుతున్నావు. ఏంది బ్రో అసలు? నేనాడు చెప్పుకుంటున్నా, చెప్పుకున్నాలే బ్రో. ఆ ఇంటర్వ్యూలు మొత్తంలో కలిపి మొత్తం నా సైడ్ ఉన్న వాళ్ళని నువ్వు చెప్పుకుని ఏంది బ్రో? ఏం చేస్తున్నావు అసలు? నేనేం చేస్తున్నాను బ్రో? అసలు నువ్వు ఆర్మీలో పార్ట్ లో ఉన్నావా? ఎక్కడ ఉన్నావు? ఏం కాదు బ్రో, ఆర్మీలో పార్ట్ నేను ఉన్నాను, నువ్వే లేవు. దీని అమ్మ దొరికితే బ్రో అవన్నీ మ్యాటర్ కాదు బ్రో. ఇప్పుడు అసలు ఏంది గొడవ కావాలా నీకు? ఏంది ఇప్పుడు ఏం చేస్తారు? ఏం చేస్తావు ఏంది బ్రో? 500 మంది వచ్చి మేము స్టార్ట్ చేస్తే మామూలుగా ఉండదు. తీసుకున్నా రాండి, ఇక్కడ కేసీపీడీ రోజులు కాదు బ్రో, ఈఎస్పీడీలు ఏసి పారదంగడాలే రాండి. మీకు మేము కేసీపీడీ ఏదే పంపిస్తాం, మేము మాత్రం ఈఎస్పీడీనే ఏసి పారదంగడాలే బ్రో. అసలు భయపడేదే లేదు, ఎంత మందినైనా తెచ్చుకో, ఒక్కనే ఉంటా. భయపడాల్సి వస్తుంది బ్రో, నేను మీ దగ్గరగా వచ్చి మీ దగ్గర మాట్లాడుకోవాల్సి వస్తుంది. రా బ్రో, రా చూసుకున్నా నువ్వు. నేను బ్రో చూసుకోవడానికి తీసుకోవడానికి నువ్వే అందమైన అమ్మాయి కాదు బ్రో. ఫైట్, దిస్ ఈస్ అ వార్, గుర్తు పెట్టుకో బ్రో. ఏంది బ్రో గుర్తు పెట్టుకో? ఏం మిగుతారు? పీకడాలు గీకడాలు మీరు, పీకడాలు గీకడాలు ఏమి ఉండవు బ్రో. ఏం చేస్తారు వచ్చి? చేసేదేదో డైరెక్ట్ గా గజ్జి ఉంది వచ్చి, ఈ విత్తగా నాకు గజ్జి ఉంది, డాక్టర్ దగ్గరికి ఎత్తుకెళ్తావా? ఏదండి ఏది అనేస్తున్నావు? 500 మంది అంట, ఎవరన్నా తీసుకొస్తా అంటే తీసుకురా. గజ్జి ఉంది, గజ్జి చీపిలేంటి వచ్చి? గజ్జి ఉంటే ఇచ్చిగాడు వాడుకో బ్రో, నాకెందుకు చెప్తావు నువ్వు? నువ్వు ఏమంటున్నావు? నువ్వు ఏమన్నా ఫస్ట్ అన్న, నువ్వు ఇందాక నువ్వు వాడు గజ్జి ఉందంటున్నావు, నాకు చీపి చీపిస్తా అంటున్నావుగా, డాక్టర్ దగ్గర చీపి. ఎంత మందిని వాడినా తెరాలి తగ్గట్లా నాకు. అయితే ఒక పని చేయ బ్రో, చెప్పు. దురదగుంటాకు ఉంటది, అది రాసేసుకో. ఏంటి దురదగుంటాకు అని ఒకటి ఉంటది, అది రాసుకో. గజ్జిలో గజ్జి ఇంకా ఎక్కువ గీక్కోవచ్చు. నువ్వు మాటలు తిన్నగా రాని బ్రో. బ్రో మాటలు తిన్నగా రావు, నోట్లోంచి వస్తాయి బ్రో. బ్రో రా, నువ్వు రా. ఏం తిన్నాగా వచ్చాడండి బ్రో? ఫోన్ లో అరిసినంత మాత్రాన నువ్వు పెద్ద పొడిగివేం కాదు, మీ ఊర్లో నువ్వు పెద్ద డాన్వేం కాదు. నేను మా ఊర్లో పొడిగిన ఎవరినన్నా అడుగు, రత్నాలు కేసీపీడి ఎవడరా అంటే ఆడా అంటారు. నిన్ను మీ ఊర్లో వచ్చి అడిగితే వాడెవడో నాకు తెలియదు దంగనరా అంటారు. ఒంగోలు వచ్చి ఒక్కసారి నాని అని చూడు బ్రో, ఒక్కసారి రత్నాలు వచ్చి కేసీపీడి అని బ్రో, కుమార్ అన్న చాలు బ్రో. సరే ఎప్పుడు రమ్మంటావు? ఎక్కడికి రమ్మంటావు? నువ్వు ఎప్పుడైనా సరే, ఎనీ వేర్ ఎనీ బడి, నేను రెడీ. డైలాగ్ సరిగ్గా చెప్పాలా ఇప్పుడు? డైలాగ్ సరిగ్గా చెప్పలేదా నీకెందుకు బ్రో? ఆయన చెప్పినా చెప్పపోయినా నువ్వు బ్రో డోంట్ యూస్ వల్గర్ లాంగ్వేజ్. వాట్ ఈస్ దిస్ మడ్డా గిడ్డా సిడ్డా? నాకు ఇంగ్లీష్ రాదు, మడ్డా నువ్వు తెలుగులోనే మాట్లాడు. ఎంత పద్ధతిగా మాట్లాడుతున్నాను బ్రో. పద్ధతి ఫోన్ చేసి 500 మంది నీ సైడ్ ఉన్నారంట, ఏం మిగుతావు నీ సైడ్ ఉంటే బ్రో? బ్రో సెటిల్మెంట్ లాగా మాట్లాడుకున్నా, ఎందుకు గొడవ గొడవ చేస్తున్నావు? నేను గొడవ, నువ్వు చెప్పేది నేను గొడవ చేశాను అట్టేట్టున్నదో రక్తాలు చిందిస్తామే బ్రో. ఇందాకటి నుంచి నేను ఎందుకు అరవట్లేదు తెలుసా? ఎందుకు అరవట్లా? గుంతు లేదేంది నీకు? నీక నువ్వు అరిస్తే అరుపులే, నేను అరిస్తే మెరుపులే. అచ్చి బాబోయ్, డైలాగ్ పూకుందా? ఎందుకు డైలాగులు? డైలాగ్ కి పూకుండదు, అది గుర్తు పెట్టుకో బ్రో. ఇప్పుడు ఇవన్నీ నేను కామెడీ టోన్ లో నేను మాట్లాడదలుచుకోలేదు బ్రో. సెటిల్మెంట్ చేసేసుకుందాం. ఎన్నాళ్ళు ఏంటా అని ఆగాను, ఇప్పుడు ఆగలేను. ఎక్కడున్నా చెప్తే నీ ప్రతాపం నా ప్రతాపం. ఓకే బ్రో, నేను ముందే చెప్తున్నాను. ఏం మిగుతావు? నేను వచ్చిన తర్వాత పెద్ద గొడవ, రక్తాలు ఏదైతే ఉందని నువ్వు ఎగిరి పడుతున్నావు అదే లేకుండా చేయాల్సి వస్తుంది. గుద్దుకి నేను కూడా అవసరం లేదు బ్రో నీకు, నా ఏరియా వాళ్ళు చాలు. బ్రో నువ్వు మీ ఏరియా వాళ్ళందరినీ తెచ్చుకో, సింహం సింగిల్ గా వచ్చింది, కుక్కల గుంపుగా వస్తాయా? నేను ఆ మాట అనలేదు కదా. నువ్వు అన్నావు నేను విన్నా. ఇంక నేనేం చెప్పేది? ఇప్పుడు నువ్వు చెప్పేది బ్రో, ఫోన్ చేసి నా గుద్ద ఎందుకు పెట్టు? నేను అలాంటి పనులు ఏం చేయలేదు. నువ్వు అలాంటి పనులు చేయలేదు, ఫోన్ చేసి ఎందుకు ఇసుకిచ్చి దింగుతున్నావు? ఇసుకిచ్చి దంగట్లేదు బ్రో, నేను పద్ధతిగా అడుగుతున్నాను. దట్ 500 మెంబర్స్ బిలాంగ్స్ టు మీ. ఏ నువ్వు నా నవడాల ఇంగ్లీష్ మాట్లాడు, మాకు తెలుగులో మాట్లాడు. 500 మంది నాకు చెందిన వాళ్ళు, నీకు చెందిన వాళ్ళ. 500 పేర్లు చెప్పు, నేను చెప్తా. 500 పేర్లు. ఫస్ట్ పేరు కాజా సుబాని, మిగిలిన వాళ్ళ పేర్లు లిస్ట్ రాసుకొని నీకు సాయంత్రం పీడిఎఫ్ చేసి పంపిస్తాను. బ్రో ముందున్న వాడికి ఎప్పుడు వెనకున్న వాళ్ళ పేర్లు గుర్తుండవు, ముందున్న వాడి పేరే వెనకాలందరూ. లే బ్రో ఇదంతా కాదు, 500 మంది నా ఏపీ ఉన్నారు, ఏం పీకుతో అట్టయితే? ఆహా, ఎక్కడ టచ్ చేయాలో అక్కడ టచ్ చేసావు బ్రో. నేను అక్కడ టచ్ చేయలేదు బ్రో, అసలు నీ దగ్గర నేను చెయ్యి కూడా నేను అంటలా. ఇంకా అసలు నువ్వు మొహం కూడా ఇవ్వాలా? నేను అంతవరకు చూపిస్తా. ఏ చూస్తా వాంతరావు వద్దులే బ్రో, చూపించాల్సిన టైం వచ్చింది, చూపిస్తాను బ్రో. నీ అడ్రస్, లొకేషన్, జిపిఎస్ నాకు వాట్సాప్ లైవ్ లొకేషన్ పెట్టు, నీ లొకేషన్ పెట్టు, చూసుకున్నా చెప్తాను కదా. ఈఎస్పీడి చూసుకున్నా, నీ కేసీపీడి గెలుచుద్దా, నా ఈఎస్పీడి గెలుచుద్దా? నీకు ఎంతమంది ఉంటారు ఫ్యాన్స్? నాకా? నా వైపా? నీ వైపు ఫ్యాన్స్, నీ ఫ్యాన్స్. నేను రేపు వచ్చేటప్పుడు ఒక్కడిని కూడా దాను. నువ్వు ఎంత మందిని తెచ్చుకుంటా అంత మందిని తెచ్చుకో. నేను ఎవరిని తెచ్చుకుంటావా? సింహం చెప్పాను కదా, సింహం అమ్మ. నీ ఫేస్ చూడంగా ఎవరు గుర్తుకొచ్చారు తెలుసా భయ్యా? నాకు మా కొట్టుపాకని సేవ మిషన్ అని చెప్పి అశోకాలనే ఉంటాడు, సేవ మోహన్ డిటో. అసలు నేను అన్నా చూడలేదన్న, ఎంతసేపు అన్న చూడలా, నీ మొహన్ ఆయన చూశాడు. బ్రో ఇదంతా కాదు బ్రో, ఇప్పుడు నా ముఖం ఎలా ఉంది, నీ ముఖం ఎలా ఉంది, ఇవన్నీ వద్దు. వారు చేసుకుందాం అన్నావు కదా, చేసేసుకుందాం బ్రో. వార్ అంటే WAR. నా మెంటల్ డేంజర్ మాకు ఇక్కడ ఒంగోలులో బాంబులు వెలిపించిన. మా ఒంగోలు ఎప్పుడు బాంబులు వేయలేదే, దీపావళి రోజు బాంబులు వేయలేదే, నీ చెవులే ఉన్నా. అది అర్థం చేసుకో. ఇంకా నీ తప్పు కాదులే బ్రో. మరి ఎవరి తప్పు బ్రో? నీ తప్పు కాదు, ఎవరిది? ఎక్కడ? ఈ విజయవాడ బస్ స్టాండ్ ఉంటుంది చూసావా, బస్ స్టాండ్ పక్కనే ఒక లైన్ ఉంటది, ఆ లైన్ లో చివరాకరు కొట్టుకుపోతే ఒక పచ్చారి కొట్టు ఉంటది, సిగరెట్లు టీ అమ్ముతారు చూసావా. ఆడ జబ్బర్ గోడ అని ఒకడు ఉంటాడు, జబ్బర్ గోడ. ఆడి తప్పు ఇదంతా. ఎవడాడు? ఏమో నాకేం తెలుసు, ఏదో ఫ్లో లో వచ్చింది చెప్పా బ్రో. ఫ్లో అయితే చెప్పేదండి బ్రో, నువ్వు ఫోన్ చేసి గుద్దలేళ్ళు పెట్టుకలు ఇచ్చుకున్నావు బ్రో. నేను మాట్లాడదామనే చూసాను, నువ్వు మాటల్లో వినేలాగలేవు. సరే ఇప్పుడు నువ్వు నాకు లొకేషన్ పెట్టు బ్రో. నువ్వు చెప్పేవి, నువ్వు వినే పొజిషన్ లో ఉంటే నేను చెప్పే పొజిషన్ లో ఉండాలి కదా. సరే ఇప్పుడు వినే పొజిషన్ లో ఉన్నా చెప్పు. నేను విన్ను, నేను నువ్వు తెలుగు లేడు మడ్డా, నువ్వు పుట్టిన తెలుగుదేశంలోనే, ఆస్ట్రేలియాలో, పాకిస్తాన్ లో కాదు. తెలుగుదేశం? నేను కూడా తెలుగుదేశం కార్యకర్తనే బ్రో. బ్రో నీ చెవులను పోయిన తెలుగుదేశం అంటే బ్రో, తెలుగుదేశం అంటే ఓ తెలుగుదేశం మీన్స్ నథింగ్ బట్. ఓకే తెలుగులో మాట్లాడు. సారీ తెలుగులో పుట్టాను, తెలుగులో మాట్లాడు ఏదైనా సరే. ఓకే ఓకే నాకు ఇంగ్లీష్ అదని తెలుసుగా నీకు. మెంటల్ కూడా ఇంగ్లీష్ పదమే. మెంటల్ కూడా ఇంగ్లీష్. సరే నాకు బ్రెయిన్ ఖరాబ్ అయింది. బ్రెయిన్ కూడా ఇంగ్లీష్. నువ్వు ఇదంతా ఫోన్ ఎందుకు చేసావు బ్రో? నేను మామూలుగా మాట్లాడదామని చేశాను, నువ్వు గొడవ పెట్టుకుందాం అని చేసావు. సరే పెట్టుకుందాం. ఒక్క నిమిషం ఆగు, ఈడెవడో నాకు బంపర్ ఆపరేస్తున్నాడు. ఆగు చెప్పేది. నువ్వు నాకు ఫోన్ చేసావు కదా, ఫోన్ చేసి ఫస్ట్ ఏం అడియో? ఫోన్ చేసి ఏమంటాం బో? హలో అంటాము. హలో అంటావా? మడ్డవడం అంటావు అనుకున్నానే. ఒక మగాడ సాగు ఇంకో మగాడిని అలా ఎందుకు అంటాడు బ్రో? నువ్వు మనుషుల్ని సిరా దింగకుండా ఏది మాట్లాడు బ్రో. నేను ఒకటే చెప్తున్నా బ్రో, సెటిల్మెంట్ చేసుకున్నావా కుట్టుకున్నావా నీ చేతిలో ఉంది. నా చేతిలో ఉందా? నేనైతే రెండిటికి రెడీనే. సరేలే గానీ ఒక్క నిమిషం ఆగు చెప్తా. నేను హ్యాండ్ వేసుకుంటాం మళ్ళీ. హలో బ్రో సెట్ చేస్తున్నావు మనుషుల్ని రేపటికి ఏం కావాలి నీకు కూడా మనుషులు కావాలి చూపిస్తా బ్రో నేను గొడవ అయితే కన్ఫర్మ్ అయింది కదా నువ్వు ఫస్ట్ ఫోన్ ఎందుకు చేసావు గొడవ పెట్టుకుందామనే చేశాను బ్రో మరి అది పెట్టుకోవాలి అదే పెట్టుకుంటున్నాను బ్రో అని చెప్పాలి నువ్వు ఫోన్ చేసి 500 మంది 20 మంది చెప్పు హలో నువ్వు అలా చెప్పడం నాకు నచ్చలేదు బ్రో నా ఫ్యాన్స్ నా సైడ్ ఉన్న వాళ్ళు నీ సైడ్ ఉన్నారని ఎట్లా చెప్పుకుంటావు బ్రో నువ్వు చెప్పుకున్నా తప్పేంటి తప్పే బ్రో అసలు నీ సైడ్ ఉన్న 200 మందిని కూడా నా సైడ్ కలుపుకుంటే నీకు ఎంత బాధ ఉంటది నాకెందుకు ఉండేది కలుపుకో కలుపుకోను బ్రో నేను అలాగా నా సైడ్ చెప్పుకుంటా జెన్యూన్ గా నువ్వు అనంద అన్నావా లేదు బ్రో ఎందుకు తెలవా నాకు ఈ మాట వినిపించిన దగ్గర నుంచి నాకు 2 రోజుల నుంచి భోజనం లేదు ఇల్లేలే గానీ ఎంటే తినబోయావులే గానీ ఫోన్ ఎందుకు చేసావు నువ్వు ఇందాకటి నుంచి ఫోన్ ఎందుకు చేసావు నువ్వు అమ్మాయివా నిన్ను ఫోన్ చేసి అరేంజ్ చేయడానికి ఎందుకు చేసావు ఫోన్ చెప్పాను కదా బ్రో గుర్తు ఒక ముక్కులో వేలు పెట్టి వాసన చేస్తా నీకు అలవాటైంది ఆడు పొక్కలో పొక్కు తింటాను అలవాట నువ్వు చేసే పనులు నాకెందుకు బ్రో నువ్వు చేసే పనులు బ్రో రోజు నాకు వీడియో చేసి వస్తున్నాలే కానీ అవి ఫేమస్ అవట్లే అంతే చెప్పి నా ఫేమస్ ముక్కులో పొక్కు తీసుకుని తింటాం వీడియో తెలియదు అనుకునేది మాకు చిన్న పిల్లల దగ్గర చాక్లెట్ రాకున్నాం అన్న బ్రో ముక్కులో పొక్కు వీడియో అయితే మాత్రం తెలియదు కానీ చిన్నపిల్లల దగ్గర చాక్లెట్ వీడియో మాత్రం లీక్ చేయదు బ్రో కొంచెం చేస్తా బ్రో జనాలు గౌరవం ఉన్నావు నేను నువ్వా అందుకే అప్పటి నుంచి ఇప్పటిదాకా నా ఫేస్ రివీల్ చేసుకోకుండా ఉంది ఇంటికెళ్ళి ఫేస్ చూడడం వల్ల దెబ్బ వాంతులు కూడా అయినాయి మా వాళ్ళకి అవునా ఎన్నో నెల బ్రో నువ్వు కామెడీ చేయవు నేను కామెడీ కాదు బ్రో వాంతులు అంటే ఎన్నో నెల నువ్వే దెంగేది ఎన్నో నెల తగ్గి ఏమో మొహం చూడంగానే మీ వాళ్ళకి కలిగిందేమో నువ్వు చెప్పేది మొహం అట్టుందా చేసా నిజం చెప్పనా బ్రో నీకు బ్రో నీకు విషయం చెప్పమంటావా నీ మొహం అట్టుందా చెప్పనా వద్దు చెప్పొద్దు నేను కళ్ళజోడు పెట్టుకొని అమ్మాడు తిరిగి సగం పేరు చూపిస్తే నా కోతి మొహంలా ఉందా మొహం కళ్ళజోడు పెట్టుకుని సైడ్ చూపించాలి బ్రో అందుకే సగం చూసావు నువ్వు అట్లా ఫుల్ గా చూసావంటే నీ మైండ్ బ్లాక్ అవుద్ది మైండ్ బ్లాక్ ఏ వైట్ అవుతుంది అవును వైట్ అంటే నాకు ఇష్టం ఉండదు వైట్ నచ్చదు అందుకే బ్లాక్ కలర్ చూడు పెట్టుకున్నాను ఆ రోజు నువ్వు చెప్పేది నీకు మాట చెప్తా నేను విను చెప్పు చీమలు నీ పిచ్చల కొరగ్గలవు నువ్వు చీమల పిచ్చల కొరగ్గలవా ధనాతులు సరిగ్గా చెప్పాను సరిగ్గా చెప్పలే నేను 2 సార్లు చెప్పను బ్రో ఏదైనా ఒక్కసారి చెప్పేది ఏదైనా గానీ ఎవరినైనా గానీ చీమలే కదా అని తక్కువ అంచనావే మాకు ఓకే నీ లొకేషన్ పెట్టుకో నువ్వు నన్ను ఎంత ట్రిగర్ చేయాలో అంత ట్రిగర్ చేసావు నువ్వు మొగాడివి అయితే నువ్వు మొగతనం పుట్టుంటే నీకు మీసం మెలిచిన నీకు మూతి మీద మెలిచిన మీసాలే అయితే నీ కింద మెలిచిన ఎంటికలే అయితే లొకేషన్ పెట్టకుండా నన్ను ఎత్తుక్కుంటారా చూసుకున్నావు ఓకే చూసుకున్నావా నీ ప్రతాపం నా ప్రతాపం చూసుకున్నావు మరి రత్నాల చెరువు గొంతుల్లో పందుల్లా కొట్టుకున్నా ఒంగోలు కాదు నువ్వు నా దగ్గరకు వస్తావు నేను నీ దగ్గరకు వస్తానా చెప్పు సరే ఇక్కడ గాలి గోపురం అని చెప్పి ఒకటి ఉండిద్ది ఆ గాలి గోపురం చుట్టూరు బెల్ట్ పెట్టుకుని బట్టలప్పు తీసి కొట్టుకుంటే ఎత్తికెళ్తా ఒంగోలు చూసుకున్నాంలే బ్రో ఎవరికి ఏం జరుగుతుంది ఎవరు ఏం ప్రాప్తి అవుతారు ఏంది బ్రో అసలు ఏం బీగుతావు నువ్వు చూసుకున్నావు అంటున్నావు ఫేస్ టు ఫేస్ వచ్చినప్పుడు మాట్లాడుకుందాం బ్రో ఫోన్ మాట్లాడు కదా హ్యాండ్ హ్యాండ్ కూడా చూసుకున్నాం హ్యాండ్ టు హ్యాండ్ అంటే నైట్ లేస్తారు ఎవరైనా హ్యాండ్ అందుకే అట్లున్నావు చెక్కిపోయి రోడ్ల మీద కూడా తగ్గించు బ్రో మొగాన్ని నువ్వు నైట్ లేస్తావా చిచ్చి నేను మొగాన్ని రోడ్ల మీద కూడా ఉంది కదా అని ఎక్కడ పడితే అక్కడ ఊపే ఊడిపోయి చేతికొచ్చుద్ది అదే మరి నైట్ ఊపితేనే ఎక్కువ ఊడిపోయి చేతికొచ్చింది అంటే ఊడింది కూడా తెలియదు అంట నైట్ చీకట్లో నీకు ఎన్నిసార్లు వచ్చింది ఇంతకి నాకు నైట్ నాకు పగలే ఏం ఊడదు నాకు నా స్ట్రాంగ్ ఒకసారి అవుతే ఇంకా బయటికి రాదు జిప్పులో కలితే ఇంకా బయటికి రాదు. సరే బ్రో, చూస్తున్నాగా ఈ డైలాగ్లని రేపు మీట్ అయినప్పుడు చూసుకుందాం. సరే ఏం చేసుకుంటా బ్రో. హలో బ్రో, నాకు ఫోన్ ఎందుకు చేసావు? నేను చెప్పాలనుకున్నదంతా చెప్పాను. ఏమన్నా ఉంటే రేపు చూసుకుందాం. లొకేషన్ పెట్టుకున్నాను రమ్మన్నాగా, ఎప్పుడు వస్తా చూసుకుందాం. ఎప్పుడైతే చెప్పా వర్షం నీకు చెప్పొస్తుందా, సునామీ నీకు చెప్పొస్తుందా, భూకంపం నీకు చెప్పొస్తుందా? నేను కూడా అంతే. నువ్వు భూకంపం ఇప్పుడు వచ్చాక బాధపడ్డాలి. తిప్పి తిప్పి పడితే రెండు అడుగులు అంటే నువ్వు భూకంపం ఏంది, వర్షం ఏంది? వచ్చాక 2 అడుగులు ఉంటాను, 5 అడుగులు ఉంటాను, 7 అడుగులు ఉంటాను, చూస్తావు. నువ్వు చెప్పేది కండ కండ చూసావు బ్రో? నా కండ నా మట్ట చూసా. ఏ నీకెప్పుడు పెట్టాను? నా మట్ట, నా మట్ట, నీ మాట కాదు, నా మట్ట. ఓకే మంచిదే, ఎవరిదాలు చూసుకోవడం బెటర్ కదా బ్రో. నువ్వు అయినా కానీ టాపిక్ డ్రైవ్ చేయమా? ఎవడు చేశాడు బ్రో నీకు టాపిక్ డ్రైవ్? ఏందని చెప్తున్నాను నువ్వు 500 మంది ఏందా? 500 మంది తేను బ్రో. ఫేస్ టు ఫేస్ ఏమైనా ఉందంటే చూసుకుందాం. సెటిల్మెంట్ చేయడానికి సత్య అన్నయ్య కూడా రావాలా? నేను ఆయన ఇప్పుడు ఎవరికైనా గౌరవం ఇచ్చేదంటే ఆయనకే గౌరవం ఇస్తాను. నేను కెళ్ళరా అన్నయ్య, రాజు అన్నయ్య ఉన్నాడే, అన్నయ్య నా ప్రాణం తెలుసా, అన్నయ్య నా గుండెకాయ. చూసుకో రాంగ నీయేపు ఆయన న్యాయం, నాయేపు రాజు అన్నయ్య న్యాయం. మధ్యలో దుర్గన్న మెయిన్ జడ్జా? ఎందుకయ్యా ఆయన? ఏ ఆయన మట బారితే దుర్గన్న ఇది ఏంటి? దుర్గన్నయ్య మడ్డ బారుచా బ్రో? మంచోడా అని అన్నాను. మంచోడా ఎవరు మంచోడు? మీ దుర్గన్న మంచోడు కదా. సెటిల్మెంట్ చేయడా ఇప్పుడు? మా అన్న చేస్తాడు సెటిల్మెంట్. మా అన్న సెటిల్మెంట్ చేసి ఎన్నో వెళ్ళిపోయింది. ఇప్పుడు అదే కావాల్సింది, వాళ్ళందరినీ తీసుకురా. ఎవరు గెలిచారనుకో వాళ్ళకి WW ఛాంపియన్షిప్ ఇద్దాం. ఏ తప్పండి మామూలుగా ఉండదు. ఇంకా చల్లే అని 500 మంది రత్నం దాడలేదా? పక్కనే వస్తున్నా బ్రో. ఏమన్నా ఎవరన్నా తేడా కొడితే విజయవాడ పక్కనే ఉన్నారు మా వాళ్ళు, చెప్పే కదా. రమ్మని పుట్టింది ఒంగోలు అయినా గానీ పెరిగింది విజయవాడలో బ్రో. అయితే వెళ్ళి నువ్వు చెయ్యి, ఓకేనా? డీప్ డైలాగ్ వద్దని అదే ఇందాకే చెప్పా. నేను అనలేదు బ్రో. ఇంకా వెళ్ళాక చూసుకుందాం, ఓకేనా? మొహం అడిగావు ఎంతకి బ్రో నీకు ఇవన్నీ? నేను కంపు తెంగుతున్నాడికి మొహం అడిగావు అడగలేదు. కంపు తెంగుతున్నాడికి ఫోన్ లో కంపు తెంగట్లా, నీ వాసన నీకు వస్తే అలా ఉంది. కంపు తెంగ స్నానం కూడా యాత్నం చేయట్లేదు, అది కూడా వస్తుంది. రెండు కలిసి ఫోన్ లో వాసన వస్తుందో లేదో చూద్దుగా నువ్వే. 500 మంది 500 మంది ఎక్కడే విజయవాడ బస్ స్టాండ్ లో ఉంటారు. నీ దగ్గర బిచ్చగాళ్ళు ఎందుకు అవుతారు బ్రో? డాన్స్ మా వాళ్ళు ఇంకా ప్రాణానికి హాని కలిగిద్దని కూడా రారు. మీ అయిపోళ్ళు ఉన్నారు ఎందుకు? వాళ్ళ ప్రాణాలకి ఏదో అయిపోద్దని రారు మీ వాళ్ళు. అది కూడా కరెక్ట్ అని కదండి. అక్కడి నుంచి నేను చదువుతుంది అదే చూసుకున్నాం. ఎప్పుడు అవుతున్నా వద్దులేనా అన్నమాట. నువ్వు ఎరుపు డైలాగ్ విన్నా వస్తాను కదా బ్రో, వచ్చినప్పుడే చెప్తా. రేపు ఎల్లుండో వస్తా, అప్పుడే చూసుకున్నాం. ఎంట్రీలు కూడా పెగలేవు, ఎంట్రుకలు పెడతాను. మీ తర్వాత డైలాగ్ గుర్తు రాలేదు, వచ్చాక చెప్తా. చెప్పేది మనిషివే నువ్వు. ఏ నువ్వు మనుషులతో మాట్లాడవా? ఇంత జీవితం నువ్వు మనిషివా కాదా? ఎందుకు జనాన్ని తీసుకెళ్తా ఫోన్ చేసి బ్రో? నేను ఇందాక నుంచి చెప్తుంది అదే బ్రో. 500 మంది నా వైపు ఉన్నారు, ఒప్పుకుంటే ఒప్పుకున్నట్టు, లేకపోతే మీ దగ్గరకు వస్తా, సెటిల్ చేసుకున్నాను. సరే బ్రో వస్తున్నాను. ఇంకా నేను మళ్ళీ ఇన్నిసార్లు చెప్పను, నాకే చిరాకు పడుతుంది. ఇందాకటి నుంచి చెప్పాను, నేను స్నానం చేసి జస్ట్ ఒక 4 గంటలు అవుతుంది అంతే. 4 గంటలా నువ్వు స్నానం చేయలేదు గురు. ఇక్కడ వస్తున్న వాసన ఏమో నేను మరీ అంత ఎరుపుగా కనబడతాను నీ కంటికి. రేపు అక్కడికి వచ్చి ఏమో బ్రో ఫోన్ లో కనపడవు కదా. సరే చెప్పేది రా నువ్వు హ్యాండ్ టు హ్యాండ్, ఫేస్ టు ఫేస్, ఇక్కడే క్లియర్ అయిపోవాలి. ఓకే బ్రో, నేను ఇక్కడ తొడగొడుతున్నాను. మీ సైడ్ మెరుపులు ఏమన్నా వస్తున్నాయి చూడు. ఏది కొట్టు వాళ్ళు ఇప్పుడు మూడు నెలలే కానీ నైట్ అప్పుడు మెరుపులు వస్తే అప్పుడు నేను తడబట్టినట్టే ఫీల్ అయితే వెళ్ళి అది ఓకే చూసుకున్నా రాబ్రో చూసుకున్నా చూద్దాం చూద్దాం చూసుకున్నా.